కరోనా మహమ్మారి ఏ ముహూర్తాన మొదలైందో కానీ ఏడాదిన్నరగా ప్రపంచానికి కంటి మీద కునుకే లేకుండా చేస్తుంది. మహమ్మారి జన్యు మార్పులకు గురై కొత్త రూపంలో దాడి చేస్తుంది. మన దేశంలో 2-3 రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి పెరిగిందని థర్డ్ వేవ్కు ఇదే సంకేతమని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మహమ్మారి ముప్పుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. థర్డ్ వేవ్ ముప్పు ముంగిట ఉన్నామని డబ్ల్యూహెచ్ఓ జనరల్ డైరెక్టర్ హెచ్చరించారు. దురదృష్టవశాత్తు థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉన్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక డెల్టా వేరియంట్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఈ వేరియంట్స్తో ముడిపడిన కేసులు చాలా ప్రాంతాల్లో పెరుగుతున్నాయని ఇక వెల్లడించిన వీక్లీ నివేదికలో డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఏప్రిల్ 15 నాటికి 111 దేశాల్లో ఈ వేరియంట్ ఉనికి ఉందని, మున్ముందు ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇక డెల్టా వేరియంట్ వ్యాప్తిని సామాజిక చైతన్యం, సమర్థవంతమైన ప్రజారోగ్య చర్యల ద్వారా అడ్డుకోవాలని సూచించింది. పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాలు రెండింటిలోనూ పెరుగుదల నమోదవుతున్నాయని చెప్పింది. ఇక ఐరోపా, ఉత్తర అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత కోవిడ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి, కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారవుతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్ అభివృద్ధి చెందుతూనే ఉందని, దీని ఫలితంగా మరింత వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని టెడ్రోస్ అన్నారు. ఇక డెల్టా వేరియంట్ ఇప్పుడు 111కు పైగా దేశాలకు వ్యాపించింది. కాకపోతే ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కోవిడ్ వేరియంట్గా ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. ఇక వ్యాక్సిన్లు అత్యధికంగా కలిగి ఉన్న దేశాలు ఆంక్షలను ఎత్తివేసి వారి సమాజాలను తిరిగి తెరుస్తున్నారన్నారు. ఇక రెండవది, వ్యాక్సిన్లు అందని దేశాలు వైరస్ దయపై భారం వేశాయని అన్నారు. చాలా దేశాలు ఇప్పటి వరకు ఎటువంటి టీకాలు పొందలేదు అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రతి దేశం తన జనాభాలో కనీసం 10% మందికి, డిసెంబర్ 40% మందికి, 2022 మధ్య నాటికి 70% మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని అన్నారు. ఇక కరోనా థర్డ్ వేవ్కు 4 కారణాలని పేర్కొన్నారు. మొదటి, రెండో దశలో రక్షించిన రోగనిరోధక శక్తి క్షీణించడం, రోగనిరోధక శక్తిని అధిగమించే కొత్త వేరియంట్ల పుట్టుక, వేగంగా విస్తరించే లక్షణం, కరోనా ఆంక్షలను రాష్ట్రాలు ముందుగా ఎత్తివేయటం వల్ల మూడో దశ వచ్చే అడెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు ఇప్పటికే మన దేశాన్ని తాకాయన్నారు. ఈ రెండు వేరియంట్లను వ్యాక్సిన్లు అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వీటి వల్ల పెద్దగా ముప్పు ఉండకపోవచ్చని తెలిపింది. అయితే వ్యాక్సిన్లు ఒక్కటే మహమ్మారిని ఆపలేమని, అనుకూలమైన స్థిరమైన విధానంతో దేశాలు ముందుకు వెళ్లాలని సూచించారు. భౌతిక దూరం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తుంది. పలు దేశాలు ఇటువంటి చర్యతోనే కోవిడ్ 19ను అడ్డుకున్నాయని కూడా గుర్తు చేశారు.